సాంగ్ అయిపోయింది. అలా సాంగ్ అయిపోయిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇక్కడ స్క్రీన్ మీద మీ ఇద్దరు పాడుకోవటం. హీరో నన్ను చూసేసాడు, అంతే అమ్మాయికి వేరే ఫిక్స్ చేశాడు. ఆ హీరో నేడుస్తూ హీరో దగ్గరికి వచ్చాడు. మా అన్నలు నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు, నా కోసం రెండు ట్రైన్లు ఆపావు. మన ప్రేమ కోసం ఈ పెళ్లిని ఆపలేవా? అలా మన హీరో హీరోయిన్ ఇంటికెళ్ళి హీరోయిన్ అన్నయ్యని పెళ్లి కొప్పించాడు. హీరోయిన్ అన్నయ్య ఎవరో తెలుసా? ఎవరు? పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవ. ఆయన నయ్యగా ఒప్పుకుంటాడా? అన్నయ్య సినిమాలోనే యాక్ట్ చేసినప్పుడు హీరోయిన్ కన్నయ్య యాక్ట్ చేయలేడా? అరవింద్ గారు, నేను సార్ మాడికేని మాట్లాడుతున్నాను. నమస్కారం. నమస్కారం చిరంజీవి గారు. అదే బావ గారు, ఓ రోజు కావాల్సి వస్తుంది స్పెషల్ అపీరెన్స్. ఓకే థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఓకే అలా చిరంజీవి అన్నయ్య మీ ఇద్దరికి పెళ్లి చేసి హనీమూన్కి పంపించారు. హీరో హీరోయిన్ అలా సరదాగా మాయకుంటూ కొట్టనే వెళ్తుంటే అనుకోకుండా అనిపించినట్లు హీరో అని కాల్ జారాడు. అలా జారిపోతూ నటక్కని ఒక ఆకులు కట్టుకున్నాడు. ఎనీ టైం అది తగ్గిపోవచ్చు. హీరో హీరోయిన్ ఆకు, హీరోయిన్ డైరెక్షన్, హీరో డైరెక్షన్, హీరోయిన్ ఆకు, హీరోయిన్ ఆకు, హీరో అప్పుడు హీరోయిన్ బయట విసిరి పైకి లాగింది. ఇంతేగా బయట కామన్ తాళి తెప్పింది ఇలా వేసింది. అంతే అరవై మీటర్లు, ఆరు మీటర్లు, అరవై మీటర్లు, 666 మీటర్లు ఆంజనేయ తోకలు అలా సాగుతూనే పోతుంది. సరిగ్గా ఆకు దిగి హీరో పడిపోయే టైంలో లటుక్కని ఆ తాళి పట్టుకున్నాడు. హీరోయిన్ లాగుతుంది, హీరో పైకి వస్తున్నాడు. హీరోయిన్ లాగుతుంది, హీరో పైకి వస్తున్నాడు. అదే సమయంలో పసుపుతాడు పుటుక్కని దగ్గర. ఎక్స్పెక్ట్ చేసే పాయింట్ ఎడుదో అని ప్రపంచంలో ఏ తాడుకు లేని మహిమ పసుపు తాడుకుంది. అది 1947 నుంచి కన్నం సావిత్రి జేసుదా సౌందర్య ఊహ సక్సెస్ఫుల్ ఫార్ములా. సినిమా ఆడినంత కాలం ఏడుస్తూనే ఉంటారు. లేడీస్ 1 ఇయర్ పిక్చర్ క్యారియర్. హీరో పైకి వస్తుండగా అమ్మంతగా సార్ సిగిపోయింది. హీరో పడిపోయామనుకున్నాడు కానీ లక్కీగా మళ్ళా టిల్టప్ చేస్తే హీరోయిన్ చేయి పట్టుకుంది. అలా లాగింది లాగింది. హీరో పైకి వచ్చాడు, అమ్మంతగా కౌగిలించుకున్నాడు. అలా హీరోయిన్ హీరోని కాపాడింది. ఇదేం కదా ఇందులో విలనేలేడు. డ్రైవర్ అన్న బలే చెప్పావురా. ఇక్కడి నుంచి స్టోరీ అంతా విలన్ మీదే. విలన్ హీరోయిన్ చూశాడు, లవ్ లో పట్టి హీరోయిన్ కిడ్నాప్ చేశాడు, డెన్ లో పాడేశాడు. మన హీరో విలన్ టెన్ లోకి డైనమిక్ గా విలన్ గన్ను తీశాడు. మన హీరో కాల్తో తల్లి గన్ను కింద పెట్టింది. హీరోయిన్ కి టెన్షన్, హీరోకి టెన్షన్, గన్ను అక్కడ ఉంది. ఇంకేముంది? హీరోయిన్ తాళి తీసి గన్ను మీద విసిరేసి లాగేస్తుంది. ఇంతేగా వాగరా, మీరు చెప్పండి సార్. మీరు షూర్? చెప్పండి. మన హీరో కాలెత్తి లేచి తీశాడు, గన్ను మీద లేటక్కడేశాడు, గన్ను సరే లాగాడు. బాబు విలన్ చచ్చిపోయాడు, శుభం కాడి పడిపోయింది, లేవండి. నాకు ఈ కథ కాదు. కష్టం, చాలా కష్టం. 1 ఇయర్ ఆడుతున్నాను, చాలా కష్టం. ఏ ఆడదా? 2 ఇయర్స్ ఆడుతుంది. క్లైమాక్స్ చాలా, క్లైమాక్స్. ఎంత ఖర్చైనా పర్లేదు, మనం ఈ సినిమా తీయాలి. ఆ మాట మీద ఉండు. నువ్వు అర్జెంట్ గా వరకు 50 లక్షలు కొట్టు, లేకపోతే కథ వేరే వాడికి అమ్మేస్తాడు. ఇక్కడ నుంచి మాణిక్యం గారు ఎంత అడుగుతాను తీచ్చేయి. అది కాదు సార్, నాకు ఇదంతా చెప్పింది చెయ్యి. ఓకే సార్. ఇంకా నిన్నెవ్వరు ఆపలేరు.